మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కొందరు నాయకులు మాత్రం జగన్ను నమ్మి ఆయన వెంటే ఉన్నారు. ఎంతోమంది వివిధ ప్రలోభాలకు ఆశపడి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోయారు. కొందరు మాత్రం అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ ఎన్ని ఇబ్బందులు గురి చేసినా భరించారే గాని జగన్ని విడిచిపెట్టలేదు. అలాంటి నాయకుడే గోదావరి జిల్లాలో జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తి, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ బాధ్యతలు ముందు నుంచి చూసుకున్న నాయకుడు, మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ళ నాని. జగన్ని నమ్మి తన వెంట నడిచిన వారు కొందరు ఉన్నారు. వారిలో ఆళ్ళ నాని కూడా ఒకరు. జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు గుర్తింపు ఉంది ఆయనకు. సౌమ్యంగా ఉంటారనే పేరు ఉంది, చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారనే గుర్తింపు ఉంది. మరి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, మాజీ మంత్రి ఆళ్ళ నానిగారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఆళ్ళ నాని 1969 డిసెంబర్ 30 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ళ సూర్యచంద్రరావు నాగమణి గారుల దంపతులకు జన్మించారు. ఏలూరులోనే ఆయన విద్యాభ్యాసం పూర్తయింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఏ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. ముందు నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసేవారు. ఆళ్ళ నాని 1994, 1999 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినా కాంగ్రెస్ పార్టీలో ముందుకు నడిచారాయన. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నుంచి మరోసారి పోటీ చేశారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగారావుపై 33,053 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు నాని. 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఆళ్ళ నాని. 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థి కోట రామారావుపై 13,682 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2013 కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ వెంట నడిచారు. 2014 జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కోట రామారావు టీడీపీ తరఫున ఇక్కడ గెలుపొందారు. 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తూ పార్టీని ముందుకు నడిపించారు. ఎమ్మెల్యేగా ఓటమి పాలైన ఆయన్ని జగన్ ఎమ్మెల్సీగా నిలబెట్టారు. 2017 జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆళ్ళ నాని. 2019 ఎన్నికలకు ముందు పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి నానిని తప్పించి అప్పటి మున్సిపల్ చైర్మన్ ఈశ్వరి బలరాంకు ఇచ్చిన ఆ ఎన్నికల్లో టికెట్ మాత్రం ఆళ్ళ నానికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి బడేటి కోట రామారావుపై 4,072 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు నాని. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆయన ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జగన్ తొలి మంత్రివర్గంలోనే నానికి చోటు కల్పించారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు జగన్. డిప్యూటీ సీఎంగా కూడా ఆయన పనిచేశారు. 3 పాటు పదవిలో ఆళ్ళ నాని కొనసాగారు. కరోనా సమయంలో చాలా యాక్టివ్గా పనిచేసి మంచి పేరు గుర్తింపు పొందారు. 2వ మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించారు. ఎన్నో ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యతలు ఆయనే చూసుకున్నారు. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన సతీమణి పేరు ఆళ్ళ రేఖ, పిల్లలు ఆళ్ళ కాళీకృష్ణ మణిచంద్ర, ఆళ్ళ ఆశీష్. ఇక ఆయన ఆస్తులు సుమారు 4-5 కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు. ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. 2024 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఆయనే వైసీపీ తరఫున పోటీకి నిలవనున్నారు. ఇక టీడీపీ తరఫున కూడా బడేటి రాధాకృష్ణకు ఇప్పటికే టికెట్ని అనౌన్స్ చేశారు చంద్రబాబు. మీ అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఏలూరు నుంచి గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.